హరే కృష్ణ, అందరికీ శుభోదయం. నిన్న మనం చర్చించుకున్న తర్వాత కొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిష్కారం మనం చూడాలి అనేటువంటిది కొంతమంది ప్రశ్నించడం జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటి అంటే, ఓట్లు వేసేటువంటి వ్యక్తులు నోట్లు ఎక్స్పెక్ట్ చేయడం మానేసినప్పుడే ఈ సమాజం ఉద్ధరింపబడుతుందన్నమాట. నేను మొన్న ఎలక్షన్స్ తర్వాత కర్ణాటకలో కొన్ని తెలుగు ప్రదేశాల్లో ప్రచారం చేయడానికి రావడం జరిగిందనమాట. అప్పుడు ఒక ట్యాక్సీ డ్రైవర్ తోటి నేను మాట్లాడుతున్నాను, చిన్నపిల్లవాడు అనమాట. మీరు ఎవరికి ఓటేశారు అని చెప్పి అడగడం జరిగింది. ఆ పిల్లవాడు ఏం చెప్పాడు అంటే, భారతీయ జనతా పార్టీకి వేసాము అన్నాడు. ఎందుకు వేశారు ఆ రకంగా అన్నాడు. మిగిలిన పార్టీలు వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చారు, మా ఊరి పెద్దలందరం కూడా కూర్చొని మాట్లాడుకున్నాము, వీళ్ళు డబ్బులు ఇచ్చారు అంటే మళ్ళా ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటారు, సో అటువంటప్పుడు మనం డబ్బులు ఇవ్వని పార్టీకి మనం వేద్దాము అని చెప్పి నిర్ణయించుకొని, డబ్బులు ఇవ్వనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, వాళ్ళకి మేము ఓట్లు వేసాము అని చెప్పి చెప్పారు చిన్నపిల్లవాడు. సో మనం ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని చెప్పంటే ఖచ్చితంగా ఆదాయాన్ని ఆశిస్తారన్నమాట. ఆదాయాన్ని ఆశిస్తారు. మొదట్లో 100 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు ఓటుకి, అదే 500 అయింది, తర్వాత 1000 రూపాయలు, ఇప్పుడు ఒక్కొక్క ఓటుకి 5000, 10000 కూడా ఇస్తున్నారు అని కూడా వింటున్నాం అన్నమాట. మరి కొన్ని లక్షల మందికి ఈ రకంగా డబ్బులు పంచాలా అంటే వీళ్ళు ఎంత దోచేస్తే అది పంచడానికి వీలవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడైతే ప్రజలు ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటారో, ఈరోజు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క ఓట్ల సమయం వచ్చేసరికి వాళ్ళు డబ్బు తీసుకోకుండా ఓట్లు వేయట్లేదన్నమాట. మరి నువ్వు కొనుక్కోబడుతూ ఉన్నావు, ఓటర్లందరూ కూడా రాజకీయ నాయకుల ద్వారా కొనుక్కోబడుతూ ఉన్నారు. మరి నువ్వు కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు వాళ్ళని ప్రశ్నించేటువంటి అధికారం నీకు లేదన్నమాట. సో అందుకని చెప్పి మనం ముఖ్యంగా ఈ సేవ, వ్యక్తిత్వము ఇవన్నీ కూడా ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి రాజమండ్రిలో ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు మధ్యాహ్న భోజనం ఎంతో చక్కగా నిర్వహించాం. ఏ విపత్తు వరదలు వచ్చినా కానీ అన్నదానము, తర్వాత ఏదో ఒక సేవ కార్యక్రమాలు ఇవన్నీ చేశాము. ఈరోజు చాలామంది ఏమంటున్నారు అంటే, మీరు అసలు సేవ ఇవన్నీ ఏం చేసినా ఉపయోగం లేదు స్వామి, ఆ ఓటు వేసే రోజు ముందు డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది, లేకపోతే లేదు. తర్వాత చాలామంది కూడా ఏమంటున్నారు అంటే, ప్రతి ఒక్కడూ తింటున్నాడు కదా స్వామి, తప్పే ఉంది తినడం. అరే ఇవన్నీ మీరు ఆలోచించడంలో లోపం అన్నమాట. ఈ రకంగా మీరు ఆలోచిస్తే ఈ దేశం దారిద్రంలోనే ఉండిపోతుంది అన్నమాట, దారిద్రంలోనే ఉండిపోతుంది. ఈ దేశం ముందుకు వెళ్ళదు. ఇప్పుడు ఏంటి అంటే, ఒక 5 సంవత్సరాలు ఈ యొక్క దేశాన్ని ఎవరి చేతుల్లో అన్న పెట్టాలా అంటే, మామూలుగా ఒక బట్టలు కొన్నప్పుడే నాణ్యత ఉందో లేదో అని చెప్పి, ఒక వస్తువు కొన్నప్పుడే నాణ్యత ఉందో లేదో అని చెప్పి ఆలోచించి మనం ఆ వస్తువుని కొంటాం అన్నమాట. అటువంటిది ఈ యొక్క రాష్ట్రాలని, దేశాన్ని ఎవరి చేతుల్లో అన్న పెట్టాలా అంటే, వాళ్ళు నిజంగా నాణ్యతతో, వాళ్ళు సరైనటువంటి వ్యక్తిత్వం ఉందా, వాళ్ళు నిజంగా దాన్ని సంరక్షిస్తారా. సో అవన్నీ ఆలోచించకుండా కేవలం 500 రూపాయలకి 1000 రూపాయలకి 2000కి నువ్వు నీ ఓటు నమ్మేస్తే, అంటే ఒక రకంగా చెప్పాలంటే, నేను మీకు చెప్పాను, మనం పుట్టినటువంటి భూమి మన తల్లి లాంటిది అని. అంటే మన తల్లిని మనం ఓటు హక్కు ద్వారా సంరక్షించుకుంటాం అన్నమాట. ఆ ఓటు హక్కుని మనం అమ్మేసుకుంటున్నాము అంటే మన తల్లిని మనం అమ్ముకున్నట్టే అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలన్నమాట. సో అందుకని చెప్పి ఎప్పుడైతే ప్రజల్లో మార్పు రావాల. ఇప్పుడు పాలకులు చేసేటువంటి తప్పిదాలకి ప్రజల యొక్క బాధ్యత కూడా ఉంది. ఎందువల్ల అంటే, వీళ్ళు
కేవలం మీరు ఊహించుకోండి, ఒక మీరు 5 సంవత్సరాల్లో సంపాదించేటువంటి డబ్బు, మీరు ఖర్చు పెట్టేటువంటి డబ్బుతో పోలిస్తే ఆ ఓటు కోసం వాళ్ళు ఇచ్చేటువంటి 500, 1000 రూపాయలు 2000 ఏ మూలకు వస్తుంది చెప్పండి. సో అందువల్ల మనం ఏంటి అంటే అసలు ఇవన్నీ ఆలోచించకుండా ఒక రకంగా చెప్పాలంటే అది చిల్లర అనమాట. 5 సంవత్సరాలకి వాళ్ళు ఇచ్చే 2000 రూపాయలు చిల్లర, నథింగ్ అనమాట. ఆ 2000 రూపాయల కోసము ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని మనం అమ్మేసుకుంటున్నాము. తర్వాత వాళ్ళు కూడా మేము ఇంత ఖర్చు పెట్టాం కదా అని చెప్పి రాబోయేటువంటి, నేను కొంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఏమని అంటే, ఇంత ఖర్చు పెట్టాను స్వామి ఈ ఎలక్షన్లకి, వచ్చే ఎలక్షన్లకి ఎంత ఖర్చు పెట్టాలో అందుకని సంపాదించి పెట్టుకోవాలి కదా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, ఎప్పుడైతే ఈ ఓటుకి డబ్బు తీసుకోవడం అనేటువంటి సాంప్రదాయం మనం వదిలేస్తామో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఎందువల్ల అంటే ఆ 1000 రూపాయలు 2000 ఎంత తక్కువ సంపాదించే వ్యక్తికైనా కానీ అది పెద్ద లెక్కలోకి రాదనమాట. ఆ చిల్లర కోసం రాష్ట్రాలని దేశాలని దయచేసి అమ్మద్దు. ఎందువల్ల అంటే మీరు మీ పిల్లలు వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించండి. కేవలం అవగాహన లేకుండా ఈ యొక్క చిల్లర కోసం మనం మన ఓటు హక్కును అమ్ముకుంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి, దేశం దిగజారిపోతుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ఆలోచించి వాళ్ళు వ్యవహరించుకున్నప్పుడే మనం మన యొక్క దేశాన్ని, మన సంస్కృతిని, మన ధర్మాన్ని కాపాడుకునేదానికి అవకాశం ఉందన్నమాట. సో తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో దోచేస్తున్నారు, ఎవరు దోయట్లేదు, అది కాదు మనం. అందుకనే నేను నిన్న కూడా ఒకటి విషయం చెప్పానన్నమాట, పరిపాలకుడు అంటే పరిపాలన వ్యక్తిత్వం అన్నటువంటిది ఎట్లా ఉండాలా అంటే ప్రజలు ప్రేమతోటి ఎన్నుకోవాలా, అంతేకాని ప్రజల యొక్క ఓటును మనం కొనుక్కోకూడదు, ప్రజలు కూడా ఓటు అమ్ముకోకూడదు. ఈ రెండు ఎప్పుడైతే పరివర్తన వస్తుందో, ఈ రెండు విషయాలు జరగకుండా సమాజంలో పరివర్తన వస్తుందో అప్పుడే ఈ దేశం బాగుపడేదానికి అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు వ్యవహరించుకోవాలా అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. సమాజంలో ఎప్పుడైతే ఓటు కోసం డబ్బు తీసుకోకుండా ఉంటారో, ఓటు కోసం డబ్బు ఇవ్వకుండా ఉంటారో అప్పుడే ఈ యొక్క దేశం ప్రగతి పథంలో ముందుకు వెళ్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్, హరే కృష్ణ.